హలో దోస్తులు, ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ కింద అయినా, స్నాక్ కింద తిన్నా, ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే ఒక గిన్నెను తీసుకొని దాంట్లో తెల్లజొన్నలు ఒక కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. 8 గంటల సేపు నానాలి. ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిన దాంట్లోంచి వాటర్ సపరేట్ చేసేసి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా 6 నుంచి 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. అలాగైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి మెత్తగా ఉడకాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలి. ఉడకకపోతే కొన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి పైన పెట్టుకోండి. ఇంకా తాలింపు కోసం అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. వేసుకొని పోపు దినుసులు అన్నింటినీ వేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళకైతే మంచి బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే వాళ్ళు అన్ని టిఫిన్స్ తినలేరు కాబట్టి ఇలా కనుక చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇంకా దీంట్లో పప్పు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఎండుమిర్చి దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి 1 నిమిషం పాటు. ఆనియన్స్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది, మొత్తం వేగాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న జొన్నలను అయితే దీంట్లో వేసేసుకోవాలి. జొన్నల్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇంకా చూసినారు అయితే చాలా అంటే చాలా టేస్ట్. ఒక్కసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ అయితే చేసేసేయండి. నేను ఇప్పుడైతే దీంట్లో కొంచెం కారం వేస్తున్నా. కారం వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇంకా కారం ఉప్పు జొన్నలకి పట్టేదాకా 1-2 మినిట్స్ అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరి అయినా వేసుకోండి తురిమింది, లేదా క్యారెట్ తురుమైనా వేసుకోండి. కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ కూడా కొంచెం పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెడీ, హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.